ఛానల్ అమృత కుకింగ్ ఐడియాస్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను రెగ్యులర్ గా నేను పెడుతున్న వీడియోస్ అన్నిటినీ మీరు చూస్తున్నారు కదా ఓకే నేను టాపిక్ వచ్చేసి దేని గురించి చెప్తున్నాను అంటే మన ఇమ్యూనిటీని ఎలా అప్ చేసుకోవాలి అనేది ఒక టూ డ్రింక్స్ నేను మీకు చెప్తున్నానండి ఈ వెదర్ కండిషన్స్ కి అండ్ మనం బయట ఫేస్ చేస్తున్న ఈ కోవిడ్ నైన్టీన్ కి మనం మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచుకోవడం కోసం రెగ్యులర్ గా రోజు ఈ డ్రింక్స్ ని మీరు మీ డైలీ ఇంటేక్ లో తీసుకోవాలి ఓకే ముందుగా అయితే డ్రింక్స్ చూసేయండి హెల్త్ డ్రింక్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని మీరు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేడి చేసుకోవాలి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్న తర్వాత ఇందులో మనం ఇంకా ఏం యాడ్ చేస్తాము అంటే ఈ ఈ డ్రింక్ వచ్చేసి జింజర్ గార్లిక్ డ్రింక్ అండి సో హాఫ్ స్పూన్ పైనే త్రీ ఫోర్త్ స్పూన్ ఆఫ్ గార్లిక్ వేస్తాము త్రీ ఫోర్త్ స్పూన్ ఆఫ్ జింజర్ వేసాను ఇప్పుడు త్రీ ఫోర్త్ స్పూన్ ఆఫ్ గార్లిక్ వేస్తున్నాను ఇప్పుడు ఆ వాటర్ బాగా మరిగిపోవాలి ఎంత మరగాలి అంటే ఆల్మోస్ట్ మనం వేసిన జింజర్ గార్లిక్ మొత్తం కూడా వాటర్లోకి అది మొత్తం ఆ జ్యూస్ అంతా దిగిపోవాలి అంతవరకు మనం బాగా బాయిల్ చేసి కూల్ చేసుకోవాలండి బాగా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత అంటే మా గోరువెచ్చగా రూమ్ టెంపరేచర్ కానీ గోరువెచ్చగా వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత మనం వచ్చేసి ఇంకా వాటిలోకి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నాం దాన్ని ఫస్ట్ ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకుంటున్నాను ఇంకా మీరు జింజర్ గార్లిక్ కాబట్టి తినేయగలము అనుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్గా ఇంకా స్ట్రైన్ చేసుకోకుండా వేసేసుకోవచ్చు తింటే ఇంకా మంచిదండి మా హస్బెండ్ వచ్చేసి దాన్ని తీసేసుకొని తినేస్తారు ఇంకా ఇందులో మనం ఇంకా ఏం చేస్తామంటే ఒక జస్ట్ ఒక చిన్న హాఫ్ నిమ్ హాఫ్ బద్ద నిమ్మరసం వేస్తాము నిమరసాన్ని స్క్వీజ్ చేయండి తర్వాత వచ్చేసి ఒక వన్ స్పూన్ ఆఫ్ హనీ అంతేనండి ఇందులో పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏముండవు జింజర్ గార్లిక్ హనీ లెమన్ వాటర్ ఈ నాలుగు మనకి రెగ్యులర్గా ఇంట్లో ఉండేవే సో రోజు ఇది ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఇది వన్ గ్లాస్ ఆఫ్ వాటర్తో పాటు వన్ గ్లాస్ వాటర్ మీకు రెగ్యులర్గా తాగే అలవాటు ఉంటే తాగేసిన తర్వాత ఇది ఖచ్చితంగా తాగండి ఈ వెదర్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అయినా ఇమ్యూనిటీని బూస్టప్ చేసే హెల్త్ డ్రింక్ సో చూసారు కదా జింజర్ గార్లిక్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్కను సినా జీలకర్రతోటి టీ చేస్తున్నాను కొంతమంది ఇండివిజువల్గా జీరా టీ దాల్చిన చెక్క సినామిన్ టీ అని చెప్పి రెండు విడివిడిగా ఒక్కొక్కటి చేసుకుంటారు నేను ఆల్మోస్ట్ రెండింటిని ఇక మిక్స్ చేసేసి చేసేస్తానండి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి అందులోకి వచ్చేసి నేను టూ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నాను అండ్ ఒక వన్ ఇంచ్ ఆఫ్ పౌడర్ చేసేస్తుంటే పౌడర్ వేసుకోండి లేదంటే దాల్చిన చెక్క అట్లా వేసేసుకున్న మనకి అది బాగా బాయిల్ అయినప్పుడు వాటిలో ఉన్నది అంతా వాటిలో ఉండే వైటమిన్స్ కానీ అవన్నీ కూడా మనకు ఆ వాటర్లోకి వస్తాయి చూడండి బాగా బాయిల్ అవుతుంది బాయిల్ అయిన తర్వాత మనం కొంచెం చల్లార్చుకోవాలండి కొద్దిగా గోరువెచ్చగా తాగలిగినంత వేడి వచ్చినప్పుడు మళ్ళీ ఇందులో కొంచెం నిమ్మరసం తేనె చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది పెద్ద ప్రొసీజర్ కాదు మీకు రోజు రెగ్యులర్గా టీ కాఫీ తాగే అలవాటు ఉండుంటే రోజుకి రెండు మూడు సార్లు తాగుతూ ఉండుంటే అది కట్ చేసి ఒకసారి ఈ డ్రింక్ని తాగడానికి ట్రై చేయండి ఇందులో మనం జీలకర్ర వేస్తాము సో డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఇండైజెషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఈ డ్రింక్ తాగడం వల్ల మనకి ఎటువంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు సో చూస్తున్నారు కదా ఒక నిమ్మ చెక్క అండ్ ఒక స్పూన్ ఆఫ్ హనీ డైరెక్ట్గా ఇలాగే ఇంటేక్ తీసేసుకునే వాళ్ళు ఇంకా వెరీ గుడ్ అండి హనీ వేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇలా తీసుకోలేము అనుకున్న వాళ్ళు ఒక వన్ స్పూన్ ఆఫ్ హనీని యాడ్ చేసుకోండి సో హనీ కూడా మన బాడీకి మనం షుగర్ జాగ్రీ కన్నా షు జాగ్రీ మంచిదేనండి బెల్లం వాడచ్చు షుగర్ అసలు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తే చాలా మంచిది సో మొత్తం హనీ అంతా డిజాల్వ్ అయిపోయేంత వరకు మనము కలుపుకొని అయిపోయిందండి జింజర్ సారీ జీరా సినామిన్ టీ అయితే రెడీ అయిపోయింది అల్లంలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి అల్లంలో ఉండే ఒక సబ్స్టెన్స్ వల్ల మనకి మెడిసిన్ వాటిలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా జింజరాల్ అనేసి ఒక సబ్స్టెన్స్ ఉంటుంది అది మన బాడీకి ఒక మెడిసినల్ ప్రాపర్టీగా హెల్ప్ చేస్తుంది ఇంకా వచ్చేసి ఇందులో మనకి నాసియా ప్రాబ్లమ్స్ కానీ మార్నింగ్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి జింజర్ తీసుకోవడం వల్ల అవన్నీ తగ్గుతాయండి మనకి చాలామందికి మజిల్ పెయిన్స్ ఉంటాయి ఆ మజిల్ పెయిన్స్ అవి కూడా రెడ్యూస్ అవుతాయి ఆస్టియో ఆస్ట్రియోఆర్థ్రెటిస్ ఉంటుంది కదండి జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా చాలా మందికి పెద్దవాళ్ళకి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా జాయింట్ పెయిన్స్ ఉంటాయి అవన్నీ కూడా చాలా వరకు రెడ్ చేస్తుందండి జింజర్ వచ్చేసి మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బ్లడ్ లెవెల్స్ లో ఉన్న షుగర్ని రెడ్యూస్ చేస్తుంది ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఇవి క్రానిక్ ఇండైజెషన్స్ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ స్టమక్ మనకు కడుపులో పై భాగంలో ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే వాటిని కూడా రెడ్యూస్ చేస్తుందండి లేడీస్ లేడీస్లో ఎక్కువగా మెన్స్ట్రల్ పెయిన్ ఉంటే అన్న టైం ఉంటుంది కదా వాళ్ళకి ఆ టైంలో ఉన్న పెయిన్ని రెడ్యూస్ చేస్తుంది ఇంకా ఇది ఎక్కువగా క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి వాడు ఉపయోగపడుతుందండి ఇంకా గార్లిక్లోకి వచ్చేసి దీంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి ఇది హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ కానీ చాలా లో క్యాలరీస్ ఉంటాయి చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఇందులో వచ్చేసి మ్యాంగనీస్ వైటమిన్ బి సిక్స్ సి సెలీనియం ఫైబర్ అంటే పీచు పదార్థాలు ఈ కంటెంట్ అంతా చాలా ఉంటుంది ఇది ఎక్కువగా కోల్డ్ సిమ్టమ్స్ని సెవెంటీ పర్సెంట్ రెడ్యూస్ చేస్తుందండి మనకి ఏమైనా జలుబు దగ్గు అలాంటివి ఏమైనా ఉన్నా అలాంటి టైంలో ఇది బాగా ఉపయోగపడుతుంది మన బ్లడ్ బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది బీపీని కంట్రోల్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఎక్కువగా హార్ట్ డిజీజెస్ అటాక్ అవ్వకుండా మన బాడీలో మన హార్ట్ని సేఫ్గా చూసుకుంటుంది దీనివల్ల మనం ఎక్కువ ఇది రోజు రెగ్యులర్గా మన బాడీకి మన ఫుడ్లో ఇంటేక్ తీసుకుంటే మన బాడీలో ఉన్న కొవ్వు పదార్థాలన్నిటిని కరిగించి మనం ఎక్కువ కాలం బ్రతికేలాగా మనకి ఎక్కువ లైఫ్ని ఇస్తుంది ఇంకా వచ్చేసి ఈ ఈ గార్లిక్ బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుందండి మన బోన్స్లో స్ట్రెంగ్త్ని పెంచుతుంది ఎక్కువగా ఇవి కీళ్ళ నొప్పులు నొప్పులు ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఈ దాల్చిన చెక్క చాలా డెలిషియస్ స్పైస్ అండి మనం ఏ కర్రీస్లో వేసినా ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఎక్కువగా ఇందులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ మన బాడీకి చాలా స్ట్రెంగ్త్ ఇస్తాయి ఇంకా వచ్చేసి ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా వాటికి ఎగైనెస్ట్గా ఫైట్ చేస్తుంది ఏమైనా మనకి టిష్యూ డ్యామేజెస్ ఉన్నా వాటిని రిపేర్ చేస్తూ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా హె హెఫెక్టివ్గా ఉంటుంది ఇంకా క్యాన్సర్కి ఎగైనెస్ట్గా ఫైట్ చే ఉంటుందండి మన బాడీలో క్యాన్సర్ కంటెంట్స్ రాకుండా ఉండడానికి క్యాన్సర్ రాకుండా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇంకా వచ్చేసి బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన బాడీలో ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గుతాయి ఈ సినానంని మనం వెయిట్ లాస్ కోసం బాగా యూజ్ చేయొచ్చు దీనివల్ల ఫ్యాట్ కటర్ అని కూడా అంటారండి ఇంకా జీలకర్ర గురించి చెప్పాలి అంటే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వాడుతున్న ఈ నాలుగు కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నవేనండి ఇవన్నీ మ్యాక్సిమం ఈ ఫోరు కూడా క్యాన్సర్ని మనకి రాకుండా చూడుస్తుంది ఇంకా జీరా వచ్చేసి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా వాటిని మన బాడీలో ఉన్న ఇండైజెస్టివ్ సిస్టమ్ని అంతటినీ క్లియర్ చేసి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి చేస్తుంది వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది డయేరియా పేషెంట్స్కి వచ్చేసి డయేరియా ప్రాబ్లం ఉన్నప్పుడు దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఆ ప్రాబ్లమ్ని తగ్గుతుంది ఇంకా ఈ జీరాని మన మెమరీని బూస్ట్ చేస్తుందండి జ్ఞాపక శక్తిని పెంచుతుంది సో రెగ్యులర్గా మనం ఈ జీరాను తీసుకోవడం వల్ల మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది సో మనం వాడుతున్న ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా పవర్ఫుల్ అండి మన చాలా హెల్దీ కూడా సో రెగ్యులర్గా వీటిని యూస్ చేయడానికి ట్రై చేయండి సో చూసారు కదండి మనం ఇందులో యూస్ చేస్తున్న జింజర్ కానీ గార్లిక్ కానీ దాల్చిన చెక్క పౌడరు జీలకర్ర ఇవన్నీ న్యాచురల్ హెర్బల్ ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్వి మనం ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ అలాంటివి ఏవి మనం మిక్స్ చేయటం లేదు అది మన బాడీకి చాలా మంచిదండి ఓకే ఈరోజు టిప్ వచ్చేసి కుకింగ్ టిప్ ఏం చెప్పుకుందాము అంటే మనము వెన్న కాచేటప్పుడు అది ఏం చేస్తామంటే ఆ నెయ్యి నెయ్యి వస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే అది చాలా రోజులు నిలవండాలి ఫ్రెష్గా మంచి సువాసన ఉండాలి అంటే ఆ వెన్న కాచేటప్పుడు ఒక మంచి ఫ్రెష్గా ఉన్న తమలపాకు నండి వడలిపోయిన తమలపాకును కాదు మంచిగా ఉన్న తమలపాకుని మనం ఆ వెన్నలో వేసిన వేస్తే మనం కాచే నెయ్యి చాలా ఫ్రెష్గా ఉంటుంది మంచి సువాసన కూడా కలిగి ఉంటుంది సో ఈ చిట్కాను ఒకసారి పాటించి చూడండి ఓకేనండి బాయ్